ఏడేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత గిరిజన దండోర సభలో ప్రసంగించిన ఆయన ఎన్నికలు వస్తేనే కేసీఆర్కు దళితులు గిరిజనులు గుర్తొస్తారని అన్నారు. ఇన్నాళ్ళు ఓ లెక్క ఇకపై ఓ లెక్క అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు రేవంత్ రెడ్డి. ఆ సన్నా సెంటర్ బాల్కసుమన్ కేసీఆర్ చెప్పిన మాటలిని చదువుకున్నోడివి సంస్కారం ఉన్నోడివి అడుగుతే ఎవరన్న చెప్తారు కదా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని దళితులకు ఏం చేసిండ్రంటవా. ఇవన్నీ పక్కన పెడితే ఇయాల నువ్వు రిజర్వేషన్ పేరు మీద ఎమ్మెల్యేగా ఎంపీగా అయినవంటే ఆ రిజర్వేషన్ తీసుకొచ్చి దళితులకు గిరిజనులకు చట్ట సభలలో అవకాశం ఇచ్చి చట్ట సభలకు పంపించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మనం చదువుకుంటున్న రాజ్యాంగం మన హక్కులను కాపాడుతున్న రాజ్యాంగం. ఈ రాజ్యాంగానికి రచించడానికి చైర్మన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను నియమించింది కాంగ్రెస్ పార్టీ. నీ బిడ్డనేమో బిర్లా చేసినావు, నీ అల్లుడేమో అంబానీ చేసినావు, నీ కొడుకునేమో టాటా చేసినావు, నువ్వేమో రా నరరూప రాక్షసుడిగా తయారయ్యి కుంభకర్ణుడిగా మారి ఫామ్ హౌస్ లో మందు దాగి పడుకుంటున్నావు. మరి మా పేదలకు ఏమొచ్చిందని నేను అడుగుతున్నా. నీ బిడ్డను బిర్లా చేసుకో, నీ కొడుకుని టాటా చేసుకో, నీ అల్లుడిని అంబాని చేసుకో, మాకేం అభ్యంతరాలు. కనీసం మేము బ్రతకడానికి మాకు ఉద్యోగం అని ఇవ్వవా అని నేను అడుగుతున్నా. మేము తినడానికి బుక్కడు మెతుకులు పెట్టవా అని మేము అడుగుతున్నా. పోలీసుల్లో కొందరు కేసీఆర్ కట్టు బానిసలుగా మారిండ్రు, నిజాం దగ్గర రజాకర్లు ఎట్లా చేసిండ్రు, రజాకర్లు కూడా నిజాం రాజ్యాన్ని కాపాడలే. ఇవాళ కాసిం రిజ్వీ ప్రభాకర్ రావు, కేసీఆర్ రాజ్యాన్ని నువ్వు కాపాడతావా అని నేను అడుగుతున్నా. నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్న ప్రభాకర్ రావు గారికి గుర్తుపెట్టుకో, నువ్వు అనుకుంటున్నావేమో నేను రిటైర్ అయిపోయినా అమెరికాకు పారిపోతా అని ఇంటర్నేషనల్ రెడ్ కార్నర్ వారెంట్ ఇప్పించి అమెరికాలో ఉన్నా, చంద్రమండలంలో ఉన్నా, నిన్ను రప్పిస్తా, ఈ ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా మోకాళ్ళ మీద కూర్చోబెడతా నిన్ను. మా కార్యకర్తల్ని కష్టపెడితే, మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడితే, నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకొక లెక్క, లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బ, ఒక్కటికి 100. ఈ ఆశీర్వాదం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 20 నెలల్లో సోనియమ్మ రాజ్యం వస్తుంది. ఎందుకు పదే పదే సోనియమ్మ రాజ్యం చెప్తున్నా అంటే, ఇందిరమ్మ రాజ్యంలోనే మీకు పక్కా ఇండ్లు వచ్చినాయి, అసైన్మెంట్ భూమి వచ్చింది, సీలింగ్ పట్టాలు వచ్చినాయి, మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మీకు కావాల్సిన మంచంతా ఇందిరమ్మ రాజ్యంలోనే జరిగింది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం స్ఫూర్తిగా పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి తెలంగాణలో చావు బతుకుల మధ్యలో ఉండి కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి ఉక్కు సంకల్పంతో ఈ ప్రాంతంలో నివసించే బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ మహిళలు 85% ఉన్నారు. వాళ్ళ జీవితాలు బాగుపడాలి అని రాజకీయంగా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం